హలో అండి, నేను డాక్టర్ భవానీ సాగర్ ఫ్రమ్ ఫ్యామిలీ డాక్టర్స్ క్లినిక్. యాక్చువల్లీ ఈరోజు నేను చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నాను. ఇప్పటి వరకు చేసిన వీడియోస్ కంటే ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చిన్నపిల్లల గురించి. ఇంకోటి ఏంటంటే, మనం నాకు లాస్ట్ 2 వీక్స్ నుంచి వీడియోస్ చేసి పెట్టాలి అనేంత టైం కూడా లేదు. ఎందుకంటే చాలా ఆన్లైన్ కన్సల్టేషన్స్, ఒపీనియన్స్, ఆల్రెడీ కోవిడ్ పాజిటివ్ ఉండింది వాళ్ళకి, ఉన్నప్పుడు ఏం చేయాలి, ఏంటి కౌన్సిలింగ్, ఇదే సరిపోతుంది. ఏమైందంటే, మనం చూసుకుంటే 1 లాక్ కేసెస్ ఇండియాలో పెరగడానికి మనకు 2 మంత్స్ పడితే, లాస్ట్ 1 వీక్గా ఆల్మోస్ట్ 1 లాక్ కేసెస్ పెరిగిపోయాయి మోస్ట్ ఆల్ ఓవర్ ద ఇండియా చూసుకుంటే. అంటే చాలా కేసెస్, కమ్యూనిటీ స్ప్రెడ్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినట్టే, నాన్ ట్రేసబుల్ అయిపోయింది. ఇప్పుడు ఎవరికి కాంటాక్ట్ ఉంది ఏంటి అనేది నీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చెప్పాను స్టేజ్ 3 గురించి. ఆల్రెడీ స్టేజ్ 3 వచ్చేసినట్టే మనకి. ఇందులో ఏమవుతుందంటే, ఫ్యామిలీలో పాజిటివ్ ఒకరికి వస్తే అందులో చిన్నపిల్లలు ఉంటున్నారు. చిన్నపిల్లల్లో ఫస్ట్ పాజిటివ్ రాకపోయినా తర్వాత 1 వీక్ తర్వాత చేస్తే కొంతమందికి పాజిటివ్ వస్తుంది పిల్లలకి. అందులో బిలో 1 ఇయర్ పిల్లలకి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పిల్లల్లో సింప్టమ్స్ చాలా మైల్డ్గా ఉంటాయి లేకపోతే సివియర్గా ఉంటాయి. నీకు ఇంతకుముందు కూడా ఒక పిల్లల వీడియోలో చేసినప్పుడు చెప్పాను సింప్టమ్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి కేర్ తీసుకోవాలని. కుదిరితే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఈ వీడియో పర్టికులర్గా వాళ్ళ డైట్ గురించి, వాళ్ళ గురించి ఎలాంటి కేర్ తీసుకోవాలని చెప్తాను. 1 ఇయర్లోపు పిల్లలు మన ఇంట్లో ఉంటే మాత్రం ఫస్ట్ 6 మంత్స్ అయితే వాళ్ళకి కంపల్సరీగా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనే దాన్ని ఫాలో అవ్వాలి. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే వాటర్ కూడా ఇవ్వకూడదు అనమాట వాళ్ళకి, కనీసం తేనె. కొంతమంది ఏదైనా తడారిపోతుంది నాలుక అని చెప్పేసి వాటర్ వేయడానికి ట్రై చేస్తుంటారు పెద్దవాళ్ళు, అలాంటివి చేయకండి. ఆల్రెడీ మన బ్రెస్ట్ మిల్క్లో అందులో వాటర్ కంటెంట్ ఉంటుంది, సరిపోతుంది అది పిల్లలకి. ఓకేనా, దాహం వేస్తే వాళ్ళు బ్రెస్ట్ మిల్కే తాగాలి. ఓకే, అలాగే బ్రెస్ట్ మిల్క్ తల్లిపాలు తప్ప ఏది ఇవ్వాల్సిన పనే ఉండదు. మొదటి 6 నెలలు స్ట్రిక్ట్గా ఇవ్వాలి. యాక్చువల్లీ మనం జనరల్గా వరల్డ్ వైడ్గా ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనమాట ఆగస్ట్ 1 వీక్లో జరుపుకుంటాం జనరల్గా. అప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, మదర్కి కౌన్సిలింగ్స్ కానీ, లాక్టేషన్ ఎక్స్పర్ట్స్ మాట్లాడడం కానీ జరుగుతుంది. అలాంటి వీడియోస్ కూడా ఏమైనా ఉంటే చూడండి ఒకసారి, చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు. ఫస్ట్ 6 మంత్స్ చాలా ఇంపార్టెంట్. ఇలాగే ఫస్ట్ 6 మంత్స్లో మదర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది సైకలాజికల్గా ఫీల్ అవుతారు మాకు పాలు రావట్లేదు రావు అనేసి. అట్లా కాదు, డెలివరీ అయ్యిందంటే పాలు కంపల్సరీగా వస్తాయి. ఇప్పుడు ఆవుకు దూడ పుడితే ఎలాగ పాలు వస్తాయి, ఇప్పుడు మనం జునుపాలు అంటాం కదా, కంపల్సరీగా మురుపాలని మాత్రం పిండి పారేయకూడదు. కొంతమంది కొన్ని విలేజెస్లో కానీ కొన్నిట్లో నేను ప్రాక్టీస్లో చూసాము ఏంటంటే తీసిపేస్తుంటారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చే జున్నుపాలు ఏవైతే మురుపాలు అంటారో మదర్కి, అవి చాలా చాలా ఇంపార్టెంట్, హైలీ న్యూట్రిషియస్ అనమాట. బేబీ అవి తాగితే చాలా లక్కీ. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే, పాలు రావని చాలామంది మదర్స్ ఫీల్ అవుతుంటారు. అలా ఏం కాదు, సైకలాజికల్గా ప్రాపర్ సపోర్ట్ ఉన్న, మోరల్గా ప్రాపర్గా సపోర్ట్ ఇంట్లో వాళ్ళందరూ ప్రొవైడ్ చేస్తే, తనకి ఏ టెన్షన్స్ లేకుండా రిలాక్స్గా పాలు ఇవ్వడం ప్రాక్టీస్ చేసుకుంటే కంపల్సరీగా పాలు వస్తాయండి. ఓకేనా, దాంట్లో మీకు ఎలాంటి సజెషన్స్ కావాలన్నా కానీ యూ కెన్ నాకు కమెంట్ చేయొచ్చు, లేకపోతే కన్సల్టేషన్ తీసుకొచ్చి నేను చెప్తాను దాని గురించి. 100% సక్సెస్ఫుల్గా మేము పాలు తెప్పించగలం. ఓకేనా, అండ్ ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ 6 మంత్స్లో పెద్దవాళ్ళు ఇచ్చే హనీ కానీ, లేకపోతే నాలుక తరాడిపోతుంది అని వాటర్ కానీ, ఎక్స్ట్రా జ్యూసెస్ కానీ ఏది ఇవ్వకూడదు. ఓకేనా, సరే, ఇప్పుడు 6 మంత్స్ అన్నప్రసన అవుతుంది జనరల్గా. దాటిన తర్వాత మాత్రం వెంటనే మనం అనేది ఫ్రూట్స్కి కానీ వెజిటేబుల్స్కి కానీ ఇలా అన్నింటికీ షిఫ్ట్ అయిపోకూడదు. ఏంటంటే బేబీ అకస్టమ్ అవ్వాలి. 6 నెలల పాటు బ్రెస్ట్ మిల్క్తో ఉంది కదా, ఎక్స్టర్నల్ ఫుడ్ వెళ్ళినప్పుడు బేబీకి డైజెషన్ అనేది ప్రాపర్గా ఉండదు అనమాట. ఓకేనా, అవన్నీ డైజెస్ట్ అవ్వకుండా ఏమవుతుంటే గ్యాస్ట్రెంటరైటిస్, లూజ్ మోషన్స్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. అలా ఉండకుండా మెల్లిమెల్లిగా బేబీని వీనింగ్ అంటే అలవాటు చేయాలి మామూలు నార్మల్ ఫుడ్కి. దానికి దాల్ వాటర్ అంటే ఏంటంటే పప్పు నీళ్ళు ఉడికిస్తాం కదా, ఆ నీళ్ళు అలవాటు చేయాలి. లైట్గా పప్పుని మెత్తగా ఉడికిచ్చేసి వాటర్గా చేసి అది పెడుతూ ఉండడం. అండ్ ఇంకొకటి, పప్పుని బాగా స్మాష్ చేయడం, యాపిల్ని కొంచెం ఉడకబెట్టేసి స్మాష్ చేస్తాం కదా మెత్తగా, అలాంటి ఫుడ్స్ ఇస్తూ ఉండాలన్నమాట. ఈ ఫుడ్స్ ఇస్తూ మెల్లిగా అలవాటు చేస్తూ మనం ఉగ్గు తినిపించవచ్చు. ఉగ్గు చాలా ఇంపార్టెంట్. ఆర్టిఫిషియల్గా దొరికే వాటికంటే కూడా నేను నా క్లినిక్లో పిల్లలందరికీ అదే రికమెండ్ చేస్తాను. 2 to 3 ఇయర్స్ వరకు వాళ్ళు అసలు హాస్పిటల్ పక్క కూడా చూడరు. ఓకేనా, ఏంటంటే ఆ ఉగ్గు తినడం వల్ల ఏమవుతుంది, మల్టీ గ్రెయిన్స్ అని వాడతాం, చాలా రకాల పప్పులు వాడతాం కదా, అందులో ఉన్న న్యూట్రియన్స్ అన్ని బేబీకి అందుతాయి అనమాట. అందులో కొంచెం రైస్ కూడా వేస్తాం ఉగ్గు చేసేటప్పుడు. సో అది ఉగ్గులో కొంచెం నెయ్యి అలవాటు చేసి బేబీకి తినిపిస్తే రోజుకు 2 పూటల నుంచి 3 పూటలు చాలా చాలా హెల్దీ. ఓకేనా, ఎంత తినగలిగితే బేబీ అంత. ఓకేనా, అండ్ ఇంకొకటి ఏంటంటే, 8 మంత్స్ వరకు ఇలా ఫాలో అవుతుంటే 8 మంత్ నుంచి మెల్లిగా ఏం చేయాలంటే,
ఫ్రూట్స్ కానీ ముక్కలు కట్ చేసేసి కొంచెం దవడల్లో పాలు వస్తూ ఉంటాయి, దురదలుగా ఉంటాయి. బేబీ ఏం చేస్తుందంటే అవి ఇవి అన్ని నోట్లో పెట్టుకుంటుంది. రాటిల్స్ అవన్నీ ఇస్తూ ఉంటాం మనం. అవన్నీ కాకుండా క్యారెట్ పెద్ద పెద్ద ముక్కలు చేస్తే అక్కడ పాడేస్తే నవ్వులుతూ ఉంటారు. ఓకేనా? ఫ్రూట్స్ ఏదో ఒకటి ఆపిల్ అక్కడ పాడేస్తే నవ్వులు, పెద్ద ముక్కలు చేయాలి. మరి చిన్న ముక్కలు చేస్తే గొంతులో విరిగిపోతాయి. అలాంటివి వేసి వాళ్ళు ముందు ఆడుకుని ఇచ్చారనుకోండి, అలా కూడా బేబీ నవ్వడం అలవాటు అవుతుంది. ఓకేనా? ఇది కూడా ఒక హెల్దీ అలవాటు. ఆ 8th మంత్ నుంచి ఏం చేయాలంటే కిచ్డీ అలవాటు చేయాలి. కిచడీ రైస్తో చేస్తాము, రైస్ అండ్ పల్సెస్తో చేస్తాము. కావాలంటే నేను దాని గురించి ఒక వీడియో కూడా చేసి పెడతాను. చాలా హెల్దీ అండి. 12 సంవత్సరాల వరకు కంపల్సరీగా ఒక పూట అయినా మినిమం కిచడీ ఇస్తే ఏమవుతుందంటే అందులో మినపప్పు వేస్తాం కాబట్టి బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ ఐక్యూ పవర్ కానీ చాలా బాగుంటుంది. అది ఒకసారి అది కంపల్సరీగా 2 పూట్ల కిచడీ పెడితే 8th మంత్ నుంచి 12th మంత్ వరకు, మిగతా 2 పూట్ల ఉగ్గు పెట్టండి. అంటే 4 సార్లు తింటుంది బేబీ. ఓకేనా? జనరల్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి ఈ వీటితో పాటు ఫ్రూట్స్ కానీ లేకపోతే వెజిటేబుల్స్ కానీ ఏవైనా ఇచ్చినప్పుడు కిచడీలో యాడ్ చేసేసుకోవచ్చు. మెత్తగా ఉడికిచ్చాలండి ఏదైనా సరే. కానీ బేబీకి అరగదు కదండి, అది డైజెస్ట్ సిస్టమ్ వాళ్ళు చాలా చిన్నది, ఇప్పుడే ఇప్పుడే డెవలప్ అవుతూ ఉంటుంది. రాను గ్రైండర్ లాగా తయారైపోతుంది అనుకోండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్లో కొంచెం ఉడకబెట్టిన ఫుడ్ ఇస్తే చాలా మంచిది. అండ్ ఇంకోటి నాన్ వెజ్ ఎవరైనా బేబీ తింటుంది అని అనుకున్నప్పుడు ఎగ్ అలాంటిది ఇప్పుడే అలవాటు చేసుకోవచ్చు. 8th-9th మంత్లో మెల్లిగా బాయిల్డ్ ఎగ్ అలవాటు చేస్తే మంచిది. ఆమ్లెట్స్ అలాంటివి కాకుండా బెటర్ గో ఫర్ బాయిల్డ్ ఎగ్లు. అయితే మాత్రం బాయిల్డ్ ఎగ్ అయితేనే చాలా బాగుంటుంది. ఓకేనా? హెల్దీ బేబీస్కి. అండ్ ఇంకోటి ఎల్లో కూడా ఇవ్వచ్చండి. ఎల్లో ఇవ్వకూడదని ఏమీ ఉండదు. అండ్ ఇంకొకటి ఈ ఫుడ్తో పాటుగా వాళ్ళని ఏం చేయాలంటే కంపల్సరీగా 2 స్పూన్ల నెయ్యి అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ గ్రోత్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే నెయ్యి తినడం వల్ల ఏమవుతుందంటే బాడీలో వాళ్ళకి కావాల్సిన ఫ్యాట్, ఓకేనా, ఒబెసిటీ ఉండదండి చిన్నపిల్లల్లో. జనరల్గా ఈ 1 ఇయర్ లోపు పిల్లల్లో కావాల్సిన ఫ్యాట్ ఏదైతే ఫ్యాటీ యాసిడ్స్ కావాలో బేబీకి నెయ్యి నుంచి వస్తాయి. కనీసం 2 స్పూన్లు ఉగ్గులో కలిపైనా ఇవ్వచ్చు, లేకపోతే కిచడీలోనే వేసి ఇచ్చేయచ్చు. దీంతోపాటు ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి ఇలాంటి హెల్దీ ఫుడ్ ఇస్తూనే దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ అవన్నీ పౌడర్ యాడ్ చేసి ఇవ్వచ్చు. పాలు ఇచ్చేటప్పుడు కానీ దాంట్లో కానీ పాలు అమ్మ పాలు మాత్రమే ఇవ్వాలి. నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను అప్ టు 2 ఇయర్స్ వరకు ఇచ్చుకోవచ్చు అండి తల్లిపాలు అనేది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వైటమిన్ డి కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ పాలు తాగుతారు కదా పిల్లలు, ఏమవుతుందంటే వీళ్ళలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది పాలల్లో. సో ఆ కాల్షియం బాడీలో వెళ్తుంది లోపలికి బాగానే, కానీ అబ్జార్బ్ అవ్వాలి కదా, అంటే ఇనకాలి కదా బాడీలో. అప్పుడు ట్రాన్స్పోర్టర్ అనమాట విటమిన్ డి అనేది లోపల చాలా హెల్ప్ చేస్తుంది విటమిన్ డి. అందుకే విటమిన్ డి డ్రాప్స్ రాస్తారు జనరల్గా పీడియాట్రిషియన్స్. కాకపోతే ఏంటంటే విటమిన్ డి న్యాచురల్గా రావాలంటే రోజు ఒక 15 నిమిషాల పాటు సన్ ఎక్స్పోజర్ చేయండి, ఎర్లీ మార్నింగ్ సన్ ఎక్స్పోజర్ చేయండి. విటమిన్ డి చాలా ఇంపార్టెంట్ ఈ కరోనా క్రైసిస్లో. నేను ఆల్రెడీ ఇంకో వీడియో కూడా చేస్తున్నాను దాని గురించి, ఒకసారి చూడండి. అది దాంతోపాటు దాన్ని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటు ఏంటంటే కాల్షియం ఇవన్నీ మల్టీవిటమిన్స్ న్యూట్రియన్స్ అన్న ఫుడ్ ఎక్కువగా ఇస్తుండటం వల్ల ఏమవుతుందంటే బేబీకి ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. ఆల్రెడీ మనం 1st 6 మంత్స్లో బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వమన్నాను కదా. బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఆవు పాలు కానీ బర్రెపాలు కానీ దానికి షిఫ్ట్ అయిపోతుంటారు అన్నమాట, డబ్బా పాలు ఇస్తూ ఉంటారు. ఆ డబ్బా పాలల్లో ఏమవుతుందంటే కావాల్సిన హార్మోన్స్ న్యూట్రియన్స్ అవన్నీ అందుతాయి, మినరల్స్ ప్రోటీన్స్ ఇవన్నీ అందుతాయి. కాకపోతే ఏమవుతుందంటే యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో అవి మదర్ నుంచి మాత్రమే వస్తాయి. ఓకేనా? ఈ క్యాన్డ్ ఫుడ్స్లో కానీ క్యాన్డ్ మిల్క్స్లో కానీ ఉండవండి. ఆ ఇమ్యూనోగ్లోబులిన్స్ యాంటీబాడీస్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సైటోకైన్ స్ట్రామ్ వస్తుంది. మీకు ఆల్రెడీ నేను ఇంకో దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసినాను లంగ్ హెల్త్ దాంట్లో. ఆ సైటోకైన్ స్ట్రామ్ని ఎదుర్కోవాలంటే ఇలాంటి న్యాచురల్గా వచ్చేవి డిఫెన్స్ మెకానిజం అనేది మదర్లో వచ్చిన మిల్క్లో ఉన్నంత న్యూట్రియన్స్కి దేంట్లో ఉండవండి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్, మదర్ మిల్క్ ఇస్తూనే ఉండండి. ఒకవేళ బేబీకి పాజిటివ్ వచ్చినా సరే కానీ మదర్ ప్రికాషన్స్ ఫాలో అవుతూ మిల్క్ ఇవ్వచ్చండి. నీట్గా క్లీన్ చేసుకొని బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే ముందు అండ్ మాస్క్ వేసుకోవడం, బేబీకి క్లీన్గా వైప్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఇవ్వచ్చండి. ఒకవేళ మదర్కి బేబీకి పాజిటివ్ ఉంది అంటే పర్వాలేదు, న్యూట్రియన్స్ ఇద్దరు ఇవ్వచ్చు. లేదు బేబీకి నెగిటివ్గా ఉంది మదర్కి పాజిటివ్గా ఉంది అంటే వాళ్ళు క్లోజ్ కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి వచ్చే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి. సో బ్రెస్ట్ ఫీడింగ్ని మాత్రం ఆపాల్సిన పని లేదు. శానిటింగ్ ప్రాపర్ మెథడ్స్ ఫాలో అవుతూ మాస్క్ అవన్నీ కట్టుకొని కంపల్సరీగా మిల్క్ ఇవ్వచ్చు. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే బేబీవి ఏవైతే ఈ తింటూ పాలు గిన్నెలో అవన్నీ ఉంటాయి కదా చాలా క్లీన్గా కడగండి. ఓకేనా?
దాన్ని హాట్ వాటర్లో వేసి కడిగితే చాలా మంచిది. దాన్ని కూడా కరెక్ట్గా మెయింటైన్ చేసుకోండి. అండ్ ఇంకోటి క్రాడల్, ఉయ్యల్లో వేస్తాం కదండి పాపని, ఆ బెడ్డింగ్ కానీ ఎవ్రీథింగ్, బెడ్షీట్స్ కానీ క్లీన్గా, చాలా క్లీన్గా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ర్యాండమ్గా మన వల్ల, మదర్ వల్ల వచ్చే ఛాన్సెస్ తక్కువైనా కూడా, మదర్ని చూసిన వాళ్ళు బయట యాక్సిడెంటల్గా వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా చాలామందిని పేషెంట్స్ చూస్తున్నాము, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ నుంచో మదర్ వాళ్ళ ఫాదర్ ఏదో బయటకు వెళ్ళేసి వచ్చినప్పుడు. సో అలా వచ్చిన వాళ్ళకి వల్ల వీళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుంది కాబట్టి ఆ బేబీని కొంచెం బాగా చూసుకున్నాం అనుకోండి, 14 డేస్లో బేబీ దీన్ని బయట పడిపోతుంది. ఓకేనా, 14 to 15 డేస్ మ్యాక్సిమం ఒక క్వారంటైన్లో పెట్టేస్తే బేబీకి సిమ్టమ్స్ రాకుండా ఉండడానికి. ఇప్పుడు ఆల్రెడీ అందరూ ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఉంది, మా దగ్గర కూడా పీడియాట్రిషియన్ ఉన్నారు. ఇసి మార్నింగ్ ఈవినింగ్ చక్కగా మానిటర్ చేయించుకుని మదర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటంటే ఈ సిమ్టమ్స్ ఉంటే మీరు వెంటనే డాక్టర్ని విజిట్ చేయాలని, లేకపోతే ఇంటి దగ్గర హోమ్ కేర్లోనే 90% హోమ్ కేర్లోనే ట్రీట్ అయిపోతుందండి. బ్రెస్ట్ మిల్క్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ద బేబీస్, ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి దీంతోపాటు శానిటైజేషన్, హౌస్ శానిటైజేషన్, ఎక్కడైతే బేబీ ఉంటుందో ఆ శానిటైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఏం కాదు, బేబీలు కంపల్సరీగా బాగా రికవర్ అవుతున్నారు. ఛాన్సెస్ అసలు రికవరీ అవ్వట్లేదు అనేది చాలా తక్కువ కేసెస్ అండి, నేను ఇప్పటివరకు చాలా కేసెస్ చూశాను. సో అండ్ ఇంకోటి మా దగ్గర కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ పీడియాట్రిషియన్స్ ఉన్నారు. మీకు ఏమైనా సలహాలు కావాలి, మీకు ఏమైనా బేబీస్కి ఇలా వచ్చి ఉంటే మాత్రం కంపల్సరీగా కన్సల్టేషన్ తీసుకోండి. నేను లింక్స్ అన్ని కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. దాంతోపాటు మార్నింగ్ ఈవినింగ్ ఒక 14 డేస్ మానిటర్ చేసుకుంటే మీ బేబీ చాలా హెల్దీగా ఉంటుంది. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కుదిరితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి, ఎవరికైతే చిన్నపిల్లలు ఉన్నారో. ఎందుకంటే ఇంకా కమింగ్ డేస్ చాలా వర్స్ట్గా అయిపోతుంది, ఎక్కువ కేసెస్ ఎక్కువైపోతున్నాయి అనమాట. ఎందుకంటే లాక్డౌన్ పెడతారో లేదో తెలియదు, వి డోంట్ నో వాట్ ఈస్ వర్క్. కానీ మన వంతు మనం ఏం చేయగలం, న్యూట్రిషియస్ ఫుడ్ మాత్రం తీసుకోగలం. కొన్ని జాగ్రత్తలు, స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్తలు మాత్రం ఫాలో అవ్వాలి. అండ్ ఇంకోటి, మీరు ఎవరైనా ఇప్పుడే పుట్టారు బేబీ చూడాలి వెళ్ళాలి అనేది అలాంటివన్నీ పెట్టుకోకండి. ఎంత దూరంగా ఉంటే చిన్నపిల్లలకి అంత మంచిది, వాళ్ళు కూడా ఏం అనుకోరు. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను.